하니까가 면접에 애들한테 말해 너 이번에 나 남의 면접 어디 가야 지금? 나도 이제 잔디 가르치지 빨라 말해 새끼 아니 너는 버릇부터 나는 누구냐 그렇게 해서 너 미친다 네 가르친다 말을 부르는 일가로 몇 번 미친 거예요? 말을 부르는데 그 내내 가르치는 미친다? 나 지금 미친다 అందుకే వాటి బట్ట వాటిలో కూడా తాగబోదు అయ్యా తాగబోదు అయ్యా ఇక్కడ కష్టాల గురించి మాట్లాడారా అది మాకు మాత్రమే ఉంది నీకు లేదు నీకు లేదు ఈ పవర్ స్టార్ దెబ్బకి నాకు కాకుండానే హ్యాంగ్ ఓవర్ వచ్చినట్టుంది వాడు చేసుకోమంటాడు వీడు వద్దంటాడు వీడు కష్టాలంటాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏ దేవుడి నుంచి కాపాడుతాడు నన్ను దేవుడా ఎక్కడున్నావయ్యా ఇలా పిలిస్తే అలా వచ్చారే స్వామి పంచి దాడితే పని పెట్టాడు దాని వెద్దు దాడితే రాను సంగతి మీకు తెలియదే ఉంది స్వామి ఒక పుస్తకంలో చూపిస్తే చూసానులే ఎంత పుస్తకమా పెళ్లి పుస్తకం గురించి తెలుసు కానీ ముఖ పుస్తకం ఏంటి స్వామి ఫేస్బుక్ అయ్యా ఫేస్బుక్ అక్కడ కూడా వస్తుందా మరి అమ్మాని కొన్ని జీవులు అక్కడ కూడా పంపేయలే మా కుంపదించడం అవి వచ్చిన దగ్గర నుంచి మా ఆడలు ఇంట్లో పళ్ళు మానేసి ఫోన్ పట్టుకున్నారు అంటే గుర్తొచ్చింది ఇక్కడ ఒక్కరిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది మీరు ఎన్ని మంది మేనేజ్ చేస్తున్నారంటే ఎలా మేనేజ్ చేస్తారు స్వామి ఎంత మంది ఉన్నారు కదయ్యా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియదు అవసరమైతే దెబ్బలు పడదు మరి మా సచివాలయం దెబ్బలకి నెత్తి గొప్పి కట్టి ఈ దెబ్బకి పెళ్లి డెఫినేషన్ బాగా అర్థమైంది నాకు పెళ్ళి అంటే మ్యారేజ్ చేయడం అని
అందరూ అందరూ అలాగే మ్యారేజ్ చేస్తున్నారు అనేసి బాగా అర్థమయ్యి మా డాడీకి కన్ఫర్మ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఆ నాన్న చెప్పరా పెళ్లి అంటే మ్యారేజ్ చేయడమే నాన్న, కన్ఫర్మ్ చేసే చేసేసుకుందాం. వచ్చి అక్షంత లేదు కానీ అక్షంత వచ్చేసరికి వాళ్ళకి అమరావతి సంబంధం వచ్చిందంట. పెళ్లి కూతురు జంపు అమరావతి సంబంధమా? ఓ మై గాడ్,